అప్పుడంటే తెగించి నేనే నిన్ను పంపినాను. దానివల్లే ఆ ఇంద్రాణి సునందల చేతిలో నువ్వు నరకం అనుభవించినావు. ఏ తల్లైనా తన కన్న బిడ్డ తన కళ్ళ ముందే కష్టాలు పడతంటే చూసి తట్టుకోలేదమ్మా. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే నాకేమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నావు. అమ్మా, సిరి ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తా ఉండదు కదా? అవునింద్రమ్మా, దాని వాలకం మాట తీరు చూస్తా ఉంటే నాకేదో అనుమానంగానే ఉండాది. అవునమ్మా, ఇంతకు ముందు మనల్ని చూస్తేనే సిరికళ్ళు కోపంతో ఎర్రబడేవి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనబడతా ఉండాది. అదీగాక మాటల్లో కూడా మార్పు వచ్చినది. నిజమే అన్నా, ఇందాక కూడా నాతో చాలా తెగమగ్గ మాట్లాడినది. ఆ మాటల్లో భావం నాకు అంతసిక్కలేదు గాని అందులో ఏదో లోతైన అర్థమే ఉండదనిపిస్తా ఉండాది. ఒక్కసారిగా సిరిలో ఇంత మార్పు ఎందుకు వచ్చినట్టు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నిజానికి సిరికి సంజయ్ని దూరం చేసినందుకు మన మీద చాలా ఉక్రోషంగా ఉండాలా, కానీ చాలా ప్రశాంతంగా ఉండదమ్మా. ఎప్పుడు మనతో పోటాడే సిరి ఇప్పుడు మనతో మంచిగా మాట్లాడుతూ ఉండాది. కేకలేసేది, కసురుకునేది, అవన్నీ పోయి కలుపుగోలుగా నడుచుకుంటా ఉండాది. అది మనల్ని మోసం చేయని కట్ట ప్రవర్తిస్తా ఉండదు, లేక తను మారిపోయినానని మనకు చెప్పని కట్ట చేస్తా ఉండదు, అర్థం కావట్లేదు. అది మారడమా? కళ్ళు కూడా జరగదు ఇంద్రమ్మా. మన కళ్ళు కప్పనీకే అలా కపట నాటకం ఆడుతూ ఉండది. అది నిజమని మనం నమ్మినామో మనల్ని నట్టేట ముంచి అది అత్తారింట్లో తేల్తాది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇంకోసారి సిరి ఆ ఇంటికి వెళ్ళటమే కాదు, అసలు ఆ ప్రయత్నం చేయటానికే వీల్లేదు. ఆ విషయంలో నేను ముందు జాగ్రత్త తీసుకున్నానన్నా, ఇంటి చుట్టూ కాపలా పెట్టినాను. ఇంటి చుట్టూ కాదు ఇంద్రమ్మా, ఇంట్లో కూడా కాపలా కట్టుదిట్టంగా ఉండాలో. అప్పుడే సిరి గడప దాటనీకి భయపడతాది. అట్టగైతే కొద్ది రోజులు మనం సిరిని రాత్రులు కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలమ్మా. మనం జాగ్రత్తగా ఉన్నామన్న విషయం తల్లి కూతుళ్ళకి తెలిస్తే ఈ ఇల్లు వదిలిపోవాలన్న ఆలోచన వాళ్ళ మనసులోంచి మెల్లమెల్లగా తీసేస్తారు. సరే ఇంద్రమ్మా, ఆ పనేదో ఈ రోజు నుంచే మొదలు పెడదాం. ఏంటో టైం పాదవుతున్నా ఇంకా నిద్రపోకుండా మీటింగ్ పెట్టారు, దేని గురించి? నా గురించేనా? అదేం లేదు. నాకు తెలుసులే అత్త, నేను అర్ధరాత్రి ఎక్కడ పారిపోతానో నని మీరు టెన్షన్ పడుతున్నారు. చెప్పాను కదత్త మీకు చెప్పకుండా వెళ్ళను అని, ఇంకా ఎందుకు కంగారు పడతారు? వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. నానమ్మా వెళ్ళి పడుకో. నేను పడుకుంటే పారిపోదామనేగా, సచ్చినా పడుకోని. నీకే చెప్తున్నాను నానమ్మా. ఆ ఎందుకో ఇయ్యాల, నాకు నిద్ర పట్టట్లేదులే. నిద్ర రావట్లేదని మెలకుగా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? మా ఇంటికి మిగిలిన పెద్ద దిక్కు నువ్వు ఒక్కదానివే. నీకేమైనా అయితే మేము తట్టుకోగలవా చెప్పు. వెళ్ళు నానమ్మా, వెళ్ళి పడుకో. నిజంగా ఇది అభిమానమా, లేక నీపై మాకు అనుమానం రాకుండా ఉండడానికి నువ్వు చేస్తున్న అభినయమా? అభినయంతో కూడుకున్న అభిమానం నానమ్మా. అత్త నానా మీరు కూడా ఏంటి? వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. మాకు నిద్ర రావట్లేదు. సరే మీ ఇష్టం. నిద్ర రావడం లేదని మీరు అంతగా చెప్తుంటే నేను మాత్రం ఏం చేస్తాను? నాకు మాత్రం నిద్ర వస్తుంది. అమ్మా నీకు నిద్ర వస్తుందా, లేక అత్త నానమ్మ వాళ్ళలాగా ఇక్కడే ఉంటావా? ఇంటి చాకరీ చెయ్యాల్సిందాన్ని, రాత్రి పడుకోకపోతే పొద్దున్నే లేచి చెట్టా పని చేయను, నేను పడుకుంటాను. అత్త నానా, నానమ్మ, మీ అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్, వెళ్ళి పడుకో. చే, కాస్త నవ్వుతూ చెప్పుచ్చుగా. నవ్వులు పాలు చేసిన దాంతో ఏం నవ్వుతూ మాట్లాడాలి? వెళ్ళెళ్ళు పడుకో.
నీ కోసం మేము ఇక్కడ జాగారం చేస్తూ కూర్చుంటామే. రోజు గుర్రుపెట్టి నిద్రపోయేవాళ్ళు ఇవాళేంది నిద్రపోకుండా గుర్కా వాళ్ళలాగా కాపలా కాస్తా ఉండారు. నీకు భయపడినమ్మా? నేనేం చేసినానే? అప్పుడు రాత్రిపూట ఇల్లు దాటించి నన్ను మా అత్తారింటికి పంపించావు కదా, మళ్ళీ అలాంటి సాహసం ఏమైనా చేస్తావేమోనని అలా ముందు జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. వాళ్ళు బాధైతే వాళ్ళు పడతారులేమ్మా, లేదంటే నిన్ను నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు. పద, మనం వెళ్ళి పడుకుందాం. నాకు తెలుసు నువ్వు ఇట్లాంటిది ఏదో చేస్తావని, అందుకే నేను నిద్రపోలేదు. ఈ అమ్మకి చెప్పకుండా నువ్వు మీ అత్తారింటికి పోదాం అనుకునేవా? చెప్తే నేను ఆపేస్తానని భయపడ్డావా? నువ్వు సంజుకి దగ్గరైతే మీ అమ్మ ఎంత సంతోషిస్తాదో నీకు తెలవదా సిరి? కానీ నువ్వు వెళ్ళటానికి ఇది సమయం కాదు. ఇంట బయట అందరినీ కాపలా పెట్టినారు, నీకు తెలుసు కదా. తెలుసు కూడా ఎందుకు నువ్వు ఇంత తొందరపడతా ఉన్నావు? అశో అమ్మ, నేను ఇంట్లో నుంచి పారిపోవడానికి వెళ్ళడం లేదు. మరి చెప్తాను రా. యాడికే? బయట మీ అత్త నాయన అందరూ ఆడ కాపలా ఉన్నారు, మర్చిపోయినావా? ఇప్పుడు గనక వాళ్ళు మనల్ని చూసినారనుకో పెద్ద గొడవ అయిపోతుంది. వద్దు, నా మాట విని పడుకుందాం పద. అమ్మా చేయి కాదు, నేను చెప్తాను కదా రామ్మా. సరే రామ్మా.
చేసావమ్మా? గురుకు పెట్టి అలా నిద్రపోతున్నారు? ఏం కాదని చెప్పానా? అనవసరంగా నువ్వే కంగారు పడ్డావు. అదేందే నిద్ర రావటం లేదని చెప్పి ముక్కు రట్టా నిద్రపోతున్నారేమి? వాళ్ళలా నిద్రపోయేలా చేసింది నేనేనమ్మా. నువ్వా? ఏం చేసినావే? కొంపతీసి వాళ్ళు తినే అన్నంలో మొత్తం ఉంది ఏమన్నా కలిపినావా ఏమి? ఏం కలపలేదమ్మా. మరి వాళ్ళు ఏం నట్ట నిద్రపోతున్నారు? వాళ్ళకి నిద్ర వచ్చింది, వాళ్ళు నిద్రపోతున్నారు. నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. సింపుల్ అమ్మా, నా ప్రవర్తన వాళ్ళకి డౌట్ వచ్చింది. నేను ఎక్కడ పారిపోతానోనని వాళ్ళు కాపలా కాశారు. ఎంతసేపని మెలకుగా ఉంటారమ్మా? టైం 3 అవుతుంది. అమ్మా ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? నువ్వుండమ్మా, వచ్చి చెప్తాను. కాదమ్మా. మరెందుకు? మీ అత్తయ్య ఫోన్ తీసుకొచ్చినావు. నేను చెప్తాను, నువ్వు లోపలికి పద. ఇప్పుడు చెప్పు, అసలు ఏం చేస్తా ఉండవు నువ్వు? తెలిసిపోతుంది కదా. తెలియాలనే కదమ్మా ఇదంతా చేస్తుంది. ఏమో నాకు మాత్రం భయంగా ఉండేది. అమ్మా నువ్వేం భయపడకు, అంతా మన మంచికే జరుగుతుంది. దీని రియాక్షన్ పొద్దున వాళ్ళకి తెలుస్తుందమ్మా. అయిపోయినదా? అయిపోయిందమ్మా. ఆ ఫోన్ యాడ్ నుంచి తీసినావు, ముందు ఆడే పెట్టేసిరా, లేదంటే మీ అత్తకు అనుమానం వస్తుంది. అలాగేనమ్మా. ఏంటి ఇట్లా నిద్ర పట్టేసినా అది? అన్నా, అమ్మా, అమ్మా తెల్లారిపోయినది, ఇంకా నిద్రపోతావింది. ఆడ సిరి ఉండదు లేదు. ఏంటి పొద్దున్నే అందరూ ఇలా వచ్చారు? ఓ, నేనున్నానో లేదో అని చూడ్డానికి వచ్చారా? అదే అదే లేదు. రాత్రి మాకు అదేదో గుడ్డి చెప్పినావు కదా, ఆ గుడ్డు ఇప్పుడు నీకు చెప్దామని వచ్చినావు.
ఓహో మరి చెప్పకుండానే వెళ్ళిపోతున్నావేంటి నానమ్మా? అహా నువ్వు నిద్రపోతున్నావు కదా, ఇప్పుడు లేచి ఉన్నాను కదా. సరే గుడ్డు మాణిగు. నానమ్మా నేను ఒడితే ఇవాళ నాకు గుడ్ మార్నింగ్ చెప్పావు, ఈ రోజంతా నాకు శుభమే జరుగుతుంది. పాప రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను, నా కోసం కాపలా కాసి కాసి మీ కళ్ళు కాయలైపోయాయి. ఎందుకు నాన్నా ఏదేదో ఊహించుకుని నిద్ర పాడు చేసుకున్నారు? నేను ఆ ఇంటికి వెళ్ళడం, మీరు ఏదో ఒకటి చేసి మళ్ళీ నన్ను ఇంటికి తీసుకురావడం, ఇదే బాలేదత్త. చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది, అందుకే నా పద్ధతి మార్చుకున్నాను. మీ దారిలోనే నడుస్తూ నా దారిని వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాను. ఏందో సిరి, ఈ మధ్య నీ మాటలన్నీ అదోలా ఉంటున్నాయి. మమ్మల్ని సమర్థిస్తున్నావో లేక నువ్వు సర్దుకుపోతున్నావో తెలియట్లా. అయోమయందేను కదా, నాలో ఎలాంటి అరమరకులు లేవు, నేను ఓపెన్ గా కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. ఏందో ఆ నమ్మకం మా మీద నీ మీద? మన మీదత్త, నువ్వే అన్నావుగా నేను ఈ ఇంటి బిడ్డని అని. మరి ఇంటి బిడ్డగా నాకు కొన్ని బాధ్యతలు బంధాలు ఉంటాయి కదా. ఏందో ఆ బాధ్యతలు బంధాలు? ఏంటా, మన ఇంటి పరువు మర్యాద కాపాడాలి, కాపాడుతూనే నా గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. నీకు మనవరాలిగా, అమ్మ నాన్నకి కూతురిగా, అత్తకు మేనకోడలిగా, నీ మొగుడికి పెండ్లంగా, ఆ ఇంటికి కోడలుగా, అది కూడా చెప్పు. ఇంకా నేం చెప్పేదే ఉంది నాన్నమ్మా, నువ్వే చెప్పావుగా, నీ మాటే నాకు దైవంలో. అట్లాంటి ఆశలేం పెట్టుకో మాకు సిరి, నువ్వు ఈ ఇంటి బిడ్డగా మసలుకుంటే మా దీవెనలే కాదు మా ప్రాణాలు కూడా ఇస్తాం. అట్టా కాదని ఆ ఇంటి కోడలుగా ఇంట్లో తిరుగుతానంటే నీ ప్రాణాలు తీస్తాం. అత్త ప్లీజ్, ఈ చంపుకోవడాలనే మాట ఇక నుంచి మన ఇంట్లో వినిపించకూడదు. అట్టా వినపడకూడదు అంటే నువ్వు వినాలి, మా మాట విని తీరాలి. అత్త నేను ఈ ఇంటి వారసురాలిని, నీలాగే నాలో కూడా ధైర్యం సాహసం పౌరుషం తెగింపు అన్నీ ఉన్నాయి. నీకు ఏ మాత్రం తగ్గకుండా నీ పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తున్నాను, నిలబెడతాను. పెడతానత్తా, నీ మాట వింటూనే నా మాట నిలబెట్టుకుంటాను, సరేనా? అదిగో మళ్ళీ తిరకాసుగా మాట్లాడతా ఉండవు. తిరకాసు లేదు అరకాసు లేదత్తా, ముందు గ్లాస్ కాఫీ కడుపులో పడాలి. మీరందరూ బ్రష్ చేసుకుండండి, టిఫిన్ చేద్దాం. వెళ్ళానమ్మా, వెళ్ళు, వెళ్ళండి. అమ్మా నేను బ్రష్ చేసుకుని వస్తాను, ఈలోపు వేడివేడి కాఫీ రెడీ చేయి. అట్నే. ఏం చేస్తా ఉండవు? అది సిరి కాఫీ అడిగితే కలుపుతా ఉండానత్త. ఎంతసేపు కూతురు గురించే కాదు, కాస్త మా గురించి కూడా పట్టించుకో. చెప్పత్త, మీకేం కావాలా? దోశలు కావాలి. అట్నే అత్త. అలాగే అని అట్ట తిరుగుతావేందే, చెప్పేది పూర్తిగా అయినవా? చెప్పత్త. మినపట్టేసి అట్టు మీద గుడ్డేసి దాని మీద నెయ్యి వేసి బాగా కాల్చి దాని మీద ఎల్లిగడ్డ కారం జల్లి తీసుకురా, అర్థమైందా? అట్నే అత్త. త్వరగా గాని. ఇవాళ పొద్దున్న లేచి ఎవరు మొహం చూశాను, ఏమిటో, ఏం జరుగుతుందో? అమ్మా నమస్కారం ఇంద్రాణి గారు. ఏం పంతులు, నీ కంటికి నేను కనపడలేదా? అమ్మా మీరు కూడా ఇక్కడే ఉన్నారా? చాముండి గారు నమస్కారం అమ్మా. పనిలో పని కొండారెడ్డి గారు అయ్యా, తమరు కూడా నమస్కారం. నమస్కారం తర్వాత, ముందు నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. కబురు చేశారు కదమ్మా, అందుకే వచ్చాను. మేమా? లేదే. మీరంటే మీరు కాదమ్మా. మరెవరు? సిరి గారమ్మా. మా సిర? అవునమ్మా. అవునత్త, నేనే రమ్మన్నాను. దేనికి? ముహూర్తం పెట్టడానికి. ఏ ముహూర్తం? చెప్తాను అన్నా, మీరు కంగారు పడకండి. పంతులు గారు ముందు మీరు కూర్చోండి. అయ్యో అక్కడ కాదు పంతులు గారు, రండి మీరు సోఫాలో కూర్చుంది కానీ, రండి కూర్చోండి.
పంతులు గారు మీరు భయపడకండి పర్వాలేదమ్మా చెప్పండి ఇంతకీ దేనికి ముహూర్తం పెట్టాలి ముందు మీరు కూర్చుంటారా లేదా కూర్చోండి నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను పంతులు గారు మంచి ముహూర్తం చూడండి అలాగేనమ్మా అయ్యో పంతులు గారు నేను మా అత్తారింటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది ఈసారి అలాంటివేవి లేకుండా ఏ దుష్ట శక్తులు ఏ గ్రహాలు అడ్డుపడకుండా అద్భుతమైన ముహూర్తం చూడండి ఏంది యాశాలు వేస్తా ఉండవా అత్తారింటికి వెళ్తానంటే వేషాలంటే వింటా నువ్వు ఆ ఇంటి కోడలుగా ఎళ్ళనీకి ఈల్లేదు థ్యాంక్ యూ సంజున్ కలవడానికి వెళ్ళాలి కదా నేను రెడీ అవుతాను చేమండో ఈ శ్రీవారు రేయ్ చెప్పండి అమ్మా సిరి సంజయ్ని కలవనికపోతా ఉండాది నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ సంజయ్ గడు మాత్రం బతకూడదు అట్టాగేనమ్మా